ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సవాలు చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేకు ఎంపీకి సంబంధిత వారం రోజుల ముందుగాల సమాచారం అందించాలి ఇది చట్టం కానీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొతి మాటి లేని పాల స్థానిక పార్లమెంట్ సభ్యుడిగానే కాదు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి 1765 కోట్ల రూపాయలను ఈ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు శేర్లింగంపల్లి కుక్కట్పల్లి ఉప్పల్ ఎల్పి నగర్ ఇలాంటి ప్రాంతాలకు తాగునీటి సమస్య మురుగునీటి సమస్యను తీర్చడానికి 1765 కోట్ల రూపాయలు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు మంజూరు చేశారు 2000 మళ్లించి ఈ హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడడానికి కారణం కేటీఆర్ కేసీఆర్ మేము ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం నిధులు కేటాయించినప్పుడు వాటిని దారి మళ్లిస్తే కుదిరదని చెప్పి అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే 365 కోట్ల రూపాయలు ఎల్బీ నగర్కు అందులో నిధులు ఉన్నాయి దాంతో భాగంగానే ఈరోజు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించే ఏ కార్యక్రమాలైనా ప్రోటోకాల్ ప్రకారము మొదటి ప్రాధాన్యత పార్లమెంట్ సభ్యులకు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని ప్రారంభ కేంద్ర ప్రభుత్వ నిధులతోని ప్రారంభోత్సవాలు జరిగితే ఆ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విడుదల చేసిన నిధులు కాబట్టి ఈ రోజు ఎల్బీ నగర్ లో ప్రారంభించిన రిజర్వాయర్ల కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడిగా నాకు మొదటి ప్రాధాన్యత ఉండాలి కానీ రాత్రి నాకు అందించిన సమాచారం ప్రకారం 12:30 గంటలకు ప్రారంభోత్సవం అని చెప్పారు నేను 12:30 గంటల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నా కాస్త ముందుగానే వచ్చి అధికారులను కలిసినట్టు ఉంటది మాట్లాడినట్టు ఉంటది ఈ కళ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి కాస్త ముందే బయలుదేరి నేను దగ్గర దగ్గరకు వస్తున్నానని తెలిసి సమాచారం అంది ఈ అభివృద్ధి కార్యక్రమంలో నేను పాల్గొంటే కేసీఆర్ గప్పాలు కొట్టడానికి కేటీఆర్ అయ్య గొప్పతనాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మీ రాష్ట్ర ప్రభుత్వ నిధులను మా అయ్యా తెలుసు మీకందరికీ తెలుసు కాబట్టి ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి దొంగలాక 11:30 గంటలకే వచ్చి ఎంబడెంబడే టెంకాయలు కొట్టి నేను దగ్గర దగ్గరకు వస్తూనే ఉన్నా దొంగ వారిపోయినట్టు పారిపోయింది కేటీఆర్ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథలో భాగంగా నిధులు కేటాయించి ఆ నిధులతో ఎల్బీ నగర్ ను ఒకవేళ అభివృద్ధి చేసినట్టుంటే నా సమక్షంలోనే నిర్భయంగా మేము రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని ఎల్బీ నగర్ ఆగునీటి సమస్య తీరుస్తున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉండే కానీ ఇలాంటివి ఏమీ లేవు సొమ్ము ఒకరిది సోపు ఒకరిది అన్నట్టుగా ఎవందో సొమ్ము అయితే ఎవడో అనుభవిస్తున్నాడు అన్నట్టుగా ఇవాళ పోజులు కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి 11:30 గంటలకే టెంకాయ కొట్టేసి ఆదరబాదరగా దొంగలాక వారిపోయాడు అక్కడికి చేరుకునే వరకు లోకల్ ఎమ్మెల్యే అదే విధంగా మన మంత్రి మల్లన్న అక్కడ ఉన్నారు ఏమయ్యా ఇది పద్ధతి అంటే ఏం చేస్తాం సార్ మా కేటీఆర్ గారు దొంగలాకు వచ్చి మాకు కూడా చెప్పలేదు మేము కూడా ఆలస్యంగానే వచ్చినా నాకే తెలియదు అని మల్లారెడ్డి అంటున్నారు అడిగిన మల్లారెడ్డిని ఏమయ్యా మల్లారెడ్డి 12:30 చెప్పి 11:30 టెంకాయ కొట్టారా నువ్వే మంత్రి అంటే నేనే ఒకటి చెప్పుకోవాలన్నా నాకు కూడా చెప్పలేదు మా మంత్రి దొంగలాకు వచ్చి దొంగలాకు పోయిండారు ఎందుకు ఈ దొంగల బండ ఇవ్వారమని నేను కేటీఆర్ అడుగుతున్నా నువ్వు నీ తండ్రి తెలంగాణను బాగా అభివృద్ధి చేసి నిధులు మంజూరు చేసి హైదరాబాద్ ను విశ్వనగరం చేసి ప్రయత్నంలో భాగంగా ఈ పరిస్థితి ఇక రెండవ ప్రారంభోత్సవం హయత్ నగర్ లో పెట్టారు హయత్ నగర్ లో బస్ టెర్మినల్ అంటే వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులను దిల్సుఖ్నగర్ బస్ డిపో వరకు కాకుండా హయత్ నగర్ వరకు అక్కడ టెర్మినల్ కట్టి 10 కోట్ల రూపాయలతో వివిధ ప్రాంతాల బస్సులను అక్కడి నుంచే ప్రజలందరూ రావడానికి పోవడానికి సౌకర్యంగా టెర్మినల్ కట్టాలని దీని వెనకాల పెద్ద కుట్రున్నది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ను నగర శివారు ప్రాంతానికి ఇబ్రహీంపట్నం దగ్గర కొహెడకు తరలించి ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఉన్న 17 ఎకరాల భూమిని 2 ఎకరాలకు రిజర్వాయర్ల కోసం బస్ డిపో కోసం స్థానిక ప్రజల పార్కుల కోసం వీటన్నిటిని ఆనాడు మంజూరు చేసి దీన్ని తరలించాలని కొహెడ ఫ్రూట్ మార్కెట్ కూడా అక్కడ ల్యాండ్ నిధులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది వివిధ కారణాల చేత 6 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాలకు ముందుకు వెళ్ళలేక 7 ఎకరాలు కట్టబెట్టడానికి కుట్ర చేసింది ఇయాల అతను నుంచి ఆల్రెడీ కమిషన్లు మెక్కింది కాబట్టి ఫ్రూట్ మార్కెట్ తరలింపు సందర్భంగా కొహెడలో జరిగిన ప్రమాదంలో చాలా మంది రైతులకు దెబ్బలు తగిలి అక్కడ ఫ్రూట్ మార్కెట్ కుప్పగూలిన తర్వాత మేము దాన్ని అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే వరకు ఫ్రూట్ మార్కెట్ అక్కడ తరలించడానికి వీలు కొత్తపేటలోనే ఫ్రూట్ మార్కెట్ కొనసాగించాలి అక్కడ 100% అభివృద్ధి చేసి అక్కడ ఉండే వ్యాపారులకు రైతులకు కమిషన్ ఏజెంట్లకు కొనుగోలు చేయడానికి వచ్చే వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాక తరలించాలని పట్టుబట్టే కక్కలేక మింగలేక ఫ్రూట్ మార్కెట్ ను కొత్తపేటలోనే కొనసాగించింది మరి భూమిని కబ్జా చేయడానికి కొల్లగొట్టడానికి ఈ బస్ డిపో అనే బస్ టెర్మినల్ అనే కత్తి మెడ మీద ఉన్నంత కాలం ఈ భూమిని కొల్లగొట్టలేరు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కొహెడకు తరలిపోయినా దిల్సుఖ్నగర్ లో ఉండే బస్ డిపోను ఎక్కడో ఒక దగ్గరికి తరలించకపోతే ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ 17 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి అవకాశం లేదు కాబట్టి హాదరాబాద్రగా హయత్ నగర్ లో ఈ బస్ టెర్మినల్ కోసం 10 కోట్ల రూపాయలతో టెంకాయ కొట్టి అలము అటవీశాఖ అనుమతులు లేకుండా అటవీశాఖ భూమిలో ఎలాంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి లేదు ఒక పక్కన ఖమ్మం భద్రాచలం ఆ ఆదిలాబాద్ ప్రాంతం వరకు అక్కడుండే ఆదివాసీలు అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటుంటే పోలీసులను పెట్టి కొట్టించి అక్కడి నుంచి ఆదివాసీలను తరలించడానికి పులులను తీసుకొచ్చి అక్కడ ఇడిసిపెట్టి ఫారెస్ట్ భూములు కబ్జా చేస్తూ పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది ఫారెస్ట్ లో చెట్లు పెంచాలని చెప్పి అక్కడ ఉన్న ఆదివాసీలను బలిచ్చి అక్కడ ఫారెస్ట్ భూములు ఖాళీ చేపిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం హయత్ నగర్ లో ఉన్న ఎకరాల కొద్ది ఫారెస్ట్ భూమిని ఇయాల వీల భూ బకాసూర్ల ఆకలిని తీర్చడానికి ఫారెస్ట్ ల్యాండ్ లో బస్ టెర్మినల్ ప్రారంభోత్సవ శిలా ఫలకాలు అక్కడ వేసి ఈ ప్రజల్ని పంపపెట్టి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ భూమిని కొనగొట్టాలనుకుంటుంది ఇవన్నీ వివరాలు నా దగ్గర ఉండి అర్ధరాత్రి పూట ఫారెస్ట్ అధికారులకు సమాచారం అంది ప్రభుత్వ ఫారెస్ట్ భూమిలో అటవీశాఖ భూమిలో కుర్చేసిన చెట్టు నాటిన మీ అందరి పిల్లలు బతుకుతాయని చెప్పి ఆ అధికారులు ఈ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు తెలియజెప్పడం జరిగింది అర్ధరాత్రి పూట మేము ఈ వివరాలన్నీ ఈ భూమికి సంబంధించిన వివరాలు రెవెన్యూ అధికారులను ఇతర అధికారులను ఏ సర్వే నెంబర్లా ఎంత భూమి బస్ టెర్మినల్ కు కేటాయించను ఈ భూమికి సంబంధించిన వివరాలు చెప్పండి నేను అక్కడికి వస్తున్నా కేటీఆర్ గారి సమక్షంలోనే అన్ని వివరాలు అడుగుతా మిమ్మల్ని నిలదీస్తా ఒకవేళ ఇది ఫారెస్ట్ భూమి అయితే శిలా ఫలకాన్ని ప్రారంభించడానికి వచ్చిన ముఖ్య అతిథి కేటీఆర్ ను కూడా బుక్కలేపిస్తా ఎట్లయితే భద్రాచలం అడవుల్లో ఆదివాసీలు కోడి వ్యవసాయం చేసుకుంటుంటే అటవీ భూమిని ఆక్రమించిందని కేసులు పెట్టి జైలుకు పంపించారు ఈ అటవీ భూమిలో ఒకవేళ కేటీఆర్ శిలాఫలక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపడితే కేటీఆర్ ను కూడా బుక్కలేపిస్తా అవసరమైతే కోర్టు చేసినాం సిటీలో ఎలాంటి పార్టీ జెండాలు కట్టాలన్నా ఫ్లెక్సీలు కట్టాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 100% నిషేధించినామన్నారు నేను సూటిగా అధికారులను అడుగుతున్నా అక్కడ ప్రభుత్వ కార్యాలయం బంగళాల మీద రోడ్ల మీద మొత్తం టీఆర్ఎస్ జెండాలు కండువాలు ఫ్లెక్సీలు కట్టారు మీరు చేసే చట్టాలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు వర్తించవా అంటే అయ్యా కొడుకు ఎంత అరాచకం చేసినా దుర్మార్గం చేసినా ఎన్ని రకాలుగా ఉల్లంఘనలు చేసినా వాళ్లకు నియమ నిబంధనలు వర్తించవా మీడియా మిత్రులు కూడా ఈ అంశాలను ప్రజలకు తెలియజెప్తలేదు వాటిని అక్కడున్న అక్కడికి వచ్చిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు
ఆవేశానికి లోనై ఇక్కడ మీరు నిబంధనలు ఒకరికోసమైన కేటీఆర్ ఎలాంటి నిబంధనలు వర్తించవని అక్కడ ఉండే ఫ్లెక్సీలు జెండాలు తీసి పీక్ అక్కడ కింద పడేస్తే పోలీసులను పెట్టి బలవంత ప్రయోగం చేసి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. కేటీఆర్ కు ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇంకా కూడా సిగ్గు రాలేదానే బుద్ధి రాలేదా? మహేశ్వరం ఎల్బీ నగర్ ను తుడిచిపెట్టుకుపోయారు, గోతి తీసి బొంద పెట్టారు. నీ పార్టీ పార్టీ పిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలను వాళ్ళని ఓడగొట్టే వరకు క్షమించేదే లేదు, రాజకీయంగా వాళ్ళని సమాధి చేస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు కంకణం కట్టుకున్నాక కూడా మీకు బుద్ధి రాకపోతే, జ్ఞానం రాకపోతే, మీరు సోయిలోకి రాకపోతే మిమ్మల్ని ప్రజలు రాబోయే రోజుల్లో చెప్పులు తీసుకొని కొట్టాల్సి వస్తుంది. శక్తి లేనప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని పెద్దోళ్ళు అన్నారు. ఇక మీరు మనుషులాగా చెప్తే వినపోతే ఇక మిమ్మల్ని గొడ్డం కొట్టినట్టు చెప్పులతో కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కేటీఆర్ గారు దయచేసి వినండి, నిన్నే ప్రజలు ఎన్నుకున్నారో గదే ప్రజలు నన్ను కూడా ఎన్నుకున్నారు. మరీ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం 28,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి వాళ్ళ అభిమానంతో నన్ను ఈరోజు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా చేసి ఢిల్లీకి పంపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజా సమస్యల మీద కొట్లాడతా ప్రశ్నించే గొంతునని నా కోటి వేసింది. నువ్వు చేసే తప్పిదాలను నాటకాలను డ్రామాలను ప్రశ్నిస్తా అని చెప్పి పోలీసులను పెట్టి ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఇట్లాంటి తప్పిదాలు చేస్తున్నప్పుడు ఇక భారతీయ జగడా పార్టీ ఎవ్వడు రాడు. ఇద్దరు తోడు దొంగలు తయారైన బొమ్మ బొరుసులాగా మొగన్ పోడు, వాడు మాట్లాడాడు వీడు మాట్లాడాడు. ఇట్లా తప్పులు జరుగుతుంటే ప్రజల దగ్గరికి రాదు. వాళ్ళని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఒక్కడు కూడా ఏంది అన్యాయం అని ఎవడు మాట్లాడాడు. కాబట్టి ఇవాళ మీడియా మిత్రులారా, ఈ జరుగుతున్న పరిణామాలు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ 17 ఎకరాల భూమిని కొలగొట్టడానికి కేటీఆర్ సుధీర్ రెడ్డి గారు కలిసిన పన్నాగంలో భాగంగానే ఇవాళ ఈ రెండు కార్యక్రమాలు పెట్టుకుండు. నేను సూటిగా మీడియా మిత్రుల ద్వారా ఫారెస్ట్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు నేను సూటిగా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు మీ ఇష్టారాజ్యంగా ఈ భూమిని కొల్లగొట్టడానికి కంకణం కట్టుకుంటే కేసీఆర్ బంధువులకి 17 ఎకరాల భూమిని దోషపెట్టాలనుకుంటే మీ అందరు మక్కేలు ఇరుగుతాయి. 10,000 మందిని తీసుకొచ్చి దొరికినాం దొరికినట్టు బరం కొట్టినట్టు కొడతాం ఒకరొకరిని వంగబెట్టి. ఇది ప్రజల ఆస్తి, 17 ఎకరాలను కాపాడాల్సిన బాధ్యత ఎంపీగా నా మీద ఉన్నది. ఇది నా బాధ్యత. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. అక్కడ ఏ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఈ బస్ టెర్మినల్ ని కట్టాలి, అదే విధంగా రిజర్వాయర్ల కోసం స్థలం కేటాయించాలి, అక్కడి ప్రజలకు పార్కు లేదు, పార్కు కోసం మిగతా స్థలాన్ని కేటాయించాలి తప్ప మీరు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి కుట్రలు చేస్తే మాత్రం చెమిడీలు తీస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా.